హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు మీరు చూస్తున్నారు రాజు టెక్ టీవీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వైఎస్ఆర్ చేయుతా స్కీమ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను మీకు వీడియోలో ప్రొవైడ్ చేస్తాను సో దాన్ని మనకు ఎలా అప్లై చేసుకోవాలి సో దానికి సంబంధించిన అప్లికేషన్ ఎలా ఉంటుంది సో అలాగే మనకు ఆ యొక్క వైఎస్ఆర్ స్కీమ్కి అర్హతలు మనకి ఏముంటే మనం అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాము సో ఇలాంటివన్నీ కూడా మనం ఏమేమి ప్రూఫ్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో మనకు ఎప్పటి నుంచి ఈ యొక్క ఆ స్కీమ్కి అప్లై చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనకు నేతన్న హస్తం కింద ఇరవై నాలుగు వేల రూపాయలైతే అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున మనకు అమౌంట్ అనేది పడాల్సి ఉంటుంది సో అయితే మనకైతే ఈ యొక్క అమౌంట్ అనేది ఇప్పుడు పడదన్నమాట సో ఎందుకు పడదు అలాగే ఎప్పుడు పడుతుంది అనే దాని గురించి కూడా ఈ వీడియో నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ వీడియో కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట సంబంధం అయితే క్లిక్ చేసుకోండి ఇలా చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా డైరెక్ట్గా మీకు మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎందుకంటే మీరు చెప్పిన లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి పాస్ అవుతుంది అలాగే నాకు కొంచెం ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది సో ప్లీజ్ లైక్ లైక్ చేయండి కుదిరితే యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇక ఏ మాత్రం ఆలోచన చేయకుండా మనం టాపిక్ ని స్టార్ట్ ఫ్రెండ్స్ మనం మొదటగా నేతన హస్తం గురించి చూద్దాం తర్వాత వచ్చేసి వైఎస్ఆర్ చేయత గురించి అయితే మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు అప్లికేషన్ కూడా చూపిస్తాను అన్నమాట వీడియోలో సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఇప్పుడు వచ్చేసి మనం నేతన హస్తం గురించి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే మనకు జూన్ పదిహేడవ తేదీన అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇరవై నాలుగు వేల రూపాయలు వారి యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే కాకపోతే ఇప్పుడు వచ్చేసి మనకు దీన్ని ఈ యొక్క అమౌంట్ని పోస్ట్ పాన్ చేశారు సో ఎందుకు చేశారంటే మన యొక్క ఏపీ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు అయితే ఉన్నాయి కాబట్టి మనకైతే పోస్ట్ పాన్ అనేది చేయడం జరిగింది సో మనకు వచ్చేసి జూన్ ఇరవై తేదీనైతే మనకు ఈ యొక్క ఇరవై నాలుగు వేల రూపాయలు నేతన హస్తం కింద ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో సో వాళ్ళందరికీ కూడా నేతన కింద ఎవరైతే అర్హులు ఉంటారో సో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఇరవై నాలుగు వేల రూపాయలు జూన్ ఇరవై తేదీనైతే వాళ్ళ యొక్క బ్యాంక్ ఖాతా అయితే పడ్డడం అనేది జరుగుతుంది అన్నమాట సో కాబట్టి మీరు జూన్ ఇరవై తేదీ అయితే మీ యొక్క ఖాతాలు అయితే చెక్ చేసుకోవచ్చు వచ్చేసి వైఎస్ఆర్ చేయూత స్కీమ్ గురించి మనం చూసుకున్నట్లయితే అంటే మనకు ఉండవలసిన అర్హతల గురించి ఫస్ట్ చూద్దాం సో తర్వాత మనం ఈ యొక్క స్కీమ్కి ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూద్దాం మీరు గ్రామాల్లో ఉన్నట్లయితే మీ యొక్క ఆదాయం పదివేలకు మించకూడదు మీరు పట్టణాల్లో ఉన్నట్లయితే మీ యొక్క ఆదాయం పన్నెండు వేలకు మించకూడదు అలాగే మీకు భూమి అనేది కనుక ఉన్నట్లయితే మీకు మాగానైతే మూడు ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు అలాగే మెట్టయితే పది ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట సో టోటల్గా మీకు భూమి కానీ మాగాణి కానీ రెండు కలిపి పది ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు మీ యొక్క రైస్ కార్డులో కానీ రేషన్ కార్డులో కానీ మీకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది ఉండకూడదు అనమాట మీ ఫ్యామిలీలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ అవి ఉండకూడదు అలాగే మీ ఫ్యామిలీ అనేది ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు తర్వాత మీరు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీకైతే నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలలోపు వయసు అనేది ఉండాలి మీరు మహిళలై ఉండాలి అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి సంబంధించినటువంటి క్యాస్ట్కి సంబంధించినటువంటి వారై ఉండాలి సో అలాగే మీకు వచ్చేసి పెన్షన్ అనేది మీరు తీసుకుంటూ ఉండకూడదు అలాగే కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ మీకు రాకూడదు అనమాట మూడు వందల యూనిట్ల కంటే తక్కువ అనేది కరెంటు బిల్లు ఉండాలి సో ఇలాగైతే మనకు అర్హతలు ఇవన్నీ బేస్ చేసుకొని మనల్ని ఎలిజిబుల్గా తీసుకుంటారన్నమాట సో వీటిలో మనం ఏ ఒక్కటే మిస్ అయినా సరే మనకైతే ఎలిజిబుల్ నుంచి మనం తీసేస్తారు సో మనకు రాదన్నమాట సో ఇప్పుడు వచ్చేసి మనం అప్లికేషన్ ఫామ్ని ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్ ఈ యొక్క స్కీమ్కి సంబంధించినటువంటి మనకు అప్లికేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు నేమ్ అనేది మెన్షన్ చేస్తారు సో తర్వాత సెకండ్ బాక్స్లో వచ్చేసి ఆధార్ కార్డు తర్వాత వచ్చేసి మనకు డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ అనేది మెన్షన్ చేస్తారు సో తర్వాత మనకు రైస్ కార్డు నెంబరు అలాగే రేషన్ కార్డు నెంబరు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ గురించి అక్కడ మనకు మెన్షన్ చేస్తారన్నమాట సో ఆధార్ నెంబర్ అంటే ఫ్యామిలీ హెడ్ చేస్తారు సో తర్వాత సబ్ కాస్ట్ అలాగే తర్వాత వచ్చేసి ఇన్కమ్ తర్వాత మనకు బ్యాంక్ అకౌంట్ నెంబరు తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ తర్వాత వచ్చేసి పవర్ బిల్ నెంబరు తర్వాత మొబైల్ నెంబరు తర్వాత అడ్రస్ అనేది మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అభ్యర్థి అనేది సంతకం చేస్తారు లాస్ట్లో తర్వాత వచ్చేసి వాలంటీర్ సంతకం ఉంటుంది సో తర్వాత అక్కడ ఫోన్ నెంబరు ఐడి నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారన్నమాట సో అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ తర్వాత దీనికి సంబంధించినటువంటి మనకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవడం స్టార్ట్ అవుతుందో కూడా క్లియర్గా ఇప్పుడు చెప్తాను ఆధార్ కార్డు రైస్ కార్డు రైస్ కార్డుతో పాటు రేషన్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంటు పాస్బుక్ ఉంటుంది కదా సో దాంట్లో ఒక ఫ్రంట్ పేజ్ సో తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ సో ఇవన్నీ ఉండాలి కంపల్సరీ సో మనకు ఆధారు రైస్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ అయితే మనకు జరాక్స్ అనేది కంపల్సరీ ఉండాలి సో తర్వాత మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ ఉండాలన్నమాట సో ఈ యొక్క స్కీమ్కి ఎప్పటి నుంచి అప్లై చేస్తారంటే మనకు ఇంటింటా సర్వే అనేది జూన్ ఇరవై ఐదు తేదీన నిర్వహిస్తారు సో ఈ యొక్క ఇంటింటి సర్వేలో మనకు వాలంటీర్లు మన ఇంటికి వస్తారనమాట మన ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను పైన చెప్పాను కదా ఆధార్ కార్డు రేషన్ కార్డు రైస్ కార్డు సో అవన్నీ కూడా వాలంటీర్లు మన దగ్గర నుంచి జరాక్సెస్ అనేది తీసుకుంటారు చూపించినటువంటి అప్లికేషన్ ఫామ్లో మీకు జత చేస్తారన్నమాట సో అక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి మీ సంతకం అనేది తీసుకుంటారు సో తీసుకున్న తర్వాత మీకు వచ్చేసి ఇంటింటర్ సర్వే అనేది కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు సోషల్ ఆడిట్ అనేది చేస్తారనమాట సో ఇక సోషల్ ఆడిట్ వచ్చేసి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ అయితే మనకు ఒక అధికారి అయితే ఉంటారనమాట సో అతను వచ్చేసి మీకు సోషల్ ఆడిట్ అనేది నిర్వహిస్తాడు సో ఈ యొక్క సోషల్ ఆడిట్లో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో సో వాళ్ళందరికీ కూడా జూలై చివరి వారంలో అర్హుల లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారనమాట సో యొక్క జూలై చివరి వారం అంటే మనకు ఇరవై ఐదు కానీ ఇరవై ఆరో తేదీలో అయితే మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే వస్తుందనమాట సో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే వస్తుందో సో వాళ్ళందరికీ ఆగస్టులో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క బ్యాంక్ ఖాతా అయితే పడుతున్నారు ఇక వైఎస్ఆర్ చేయుతా స్కీమ్కి అయితే ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో కంపల్సరీ మీరు కూడా ఇప్పుడు నేను పైన చెప్పినట్టుగా అప్లై చేసుకోండి మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ సో ఇవన్నీ కనుక మీకు లేకపోతే ఇప్పుడే మీరు వెళ్ళి క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ సో ఇలాంటివి మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ అయితే లేవో సో అవన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి మీకు వాలంటీర్లు మీకు జూన్ ఇరవై ఐదో తేదీన మీ ఇంటికి అయితే వస్తారన్నమాట అప్పటి నుంచి ఇంటే సర్వే అయితే మొదలవుతుంది సో కాబట్టి మీరు రెడీగా ఉండండి ఫ్రెండ్స్ మీకు యొక్క అప్డేట్స్ రెండు గురించి తెలియజేయడం కోసం అయితే ఈ వీడియో అనేది చేయడం జరిగింది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే కంపల్సరీ లైక్ చేయండి కుదిరితే యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జాయ్